విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై ముందుండి పోరాడాలని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంతిన సంతోష్ హాజరై నూతనంగా ఎన్నుకోబడిన ఒక వర్గానికి శాల్వాతో సన్మానించారు. విశ్వ బ్రాహ్మణుల సంఘ సంక్షేమానికి 2 లక్షల రూపాయలను ఎంపీపీ నిధుల ద్వారా అందించడానికి కృషి చేస్తామని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ హామీ ఇచ్చారు. ఇతరుల కోసం ఉపయోగపడేది దేశానికి ఉపయోగపడేటువంటి పని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మనం ముందుకు పోవాలని కొనసాగించు. డాక్టర్ చెన్నమనేని రమేష్ గారు వచ్చారు. వచ్చినప్పటికి కూడా కోనరావుపేట ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కు 2 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షల నిధులతోటి కమ్యూనిటీ హాల్ మనము స్లాబ్ వర్క్ పూర్తి చేసుకున్నాము. ఇంకా మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా నేను అడిగినప్పుడు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకుంటూ అదేవిధంగా మన పెద్దలు ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ తరఫున నేను కూడా రమేష్ బాబు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారితో మాట్లాడి కేటీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. జిల్లా అధ్యక్షుల వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంఘాలకు అక్కడ ఇస్తున్నారు. వాస్తవం మనం పోలేమా ఏంది మరి అనేది ఆలోచన. మనం కూడా పోవాలి. మీరు మండల స్థాయిలలో అందరి నాయకులు కలిసి సిస్టమేటిక్ ఉంటారు. మీ ఇమ్మలను చూసి నేర్చుకోవాల్సిన పని ఉన్నది. కానీ మీ అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. మీకు ముందుగా మీకు అందరి శిక్షణ అభినందనలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అభినందనలు చేస్తూ సన్మానం చేస్తాను. నేను మొదటిగా సభ మీ అధ్యక్ష గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.